Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. కాలం కలిసిన టైంలో కూడా నీ దగ్గరికి వచ్చి నీ బస్తాలు ఎలా ఉన్నా కూడా పట్టుబడి పట్టించి ఇప్పుడు మళ్ళీ లారీ పెట్టిస్తున్నావు, లారీ తోలిస్తున్నావు. నీకేమి లోడింగ్ ఖర్చు కానీ అన్లోడింగ్ ఖర్చు కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ సంచులు కూడా మనమే ఇచ్చి మెలుగు తోలిచ్చి నీకు డబ్బులు 5-6 రోజులు నీకు డబ్బులు పడిపోయేలా ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉన్న నోడల్ ఆఫీసర్ రసీదు ఇచ్చేయండి, ఎన్ని బస్తాలు ఎన్ని క్వింటాలు అని వస్తే కదా ఇచ్చేది. మరి అది రాకుండా వెళ్ళిపోయినండి, రైస్ మిల్లు లాగిల్లో కొట్టలేదంటారండి. ఆఫ్లైన్ ఏమీ వీళ్ళు డైరెక్ట్ గా కొట్టేస్తున్నారు సార్. ఆఫ్లైన్ లాగా కొట్టేస్తారు, ఎన్ని బస్తాలు కొడతారు వాళ్ళు లెక్క చెప్పేసి కొట్టేస్తారు. అదే సమస్య. మనకి చెడ్డ చెడ్డ వస్తుంది కదా, మనకి కంప్లైంట్ కింద మనమే తప్పు చేయట్లేదుగా. ఈ రోజు అన్ని క్లియర్ అయిపోతాయి. రైతు పేరు, ఆధార్ నెంబరు, ఆ క్వాంటిటీ డీటెయిల్స్, ఆ క్వాంటిటీ ముందు ఫిల్అప్ చేస్తారు, అది ఆఫీస్ పంపిస్తారు. ఎవరో తెలియట్లేదు అన్నారు కదా ఆయన. రైతులు తెలుస్తారు, లోడ్ కావట్లేదు పంపించలేదు. తెలియకుండా నువ్వు అలాగే 80 లోడ్లు నీకు ఏమి ఇబ్బంది లేకుండా రైతు ధాన్యం అన్నీ కూడా లెక్కేసి పట్టుకెళ్ళి నీకు డబ్బులు వచ్చి ఏర్పాటు చేస్తాం. ఈరోజు నందమూరు గ్రామం అందరికీ తెలిసిన విషయం, నందమూరు గ్రామం ఎర్రవకాలవ శివారులో మన ఖరీఫ్ సీజన్లో ప్రతి సంవత్సరం కూడా మొలక గురయ్యే పరిస్థితి. ఈ సంవత్సరం రబీలో కూడా మనం కోతలు సగం అయిపోయినాయి, ఇంకా సగం కోతలు జరుగుతున్న సమయంలో అకాల వర్షాలు కురిసిన మూలంగా అప్పుడు అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మబ్బులు వేసిన వెంటనే రైతులందరూ ఏం చేశారంటే జాగ్రత్త పడి ఏదైతే మన ఎర్రకాలం కింద ఎర్రకాలం మలుపు తిరిగి అండర్ అక్యుడేట్ కింద నుంచి మలుపు తిరిగి దొవ్వ వైపు మళ్ళుద్దో ఆ మలుపు దగ్గర ఏర్పడి సహజంగా ఏర్పడిన దెబ్బ మీద ఇటువంటి కాలం కలిసిన టైంలో రైతులందరూ అక్కడ పట్టుకొచ్చి నూర్చుకొని కుప్పలు వేసుకుంటూ ఉన్నది ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. కాకపోతే సాధారణంగా ఏంటంటే దానికి సంబంధించి అది ఎవరికి ఉపయోగపడే స్థలం కాబట్టి దానికి రోడ్డు సౌకర్యం కానీ ఇంకోటి కానీ ఎక్కడ అటువంటి అవసరం కూడా లేదు కూడా. ఆ పరిస్థితిలో మనం అక్కడ నూర్చుకుని పెట్టుకున్నాం, నూర్చుకుని పెట్టుకుని ఎప్పుడైతే వర్షాలు వచ్చినా పైన కప్పు కప్పే చుట్టూ కప్పేశారు. ఎంత కప్పినా చెమ్మాయింపు కింద తగిలినప్పుడు ఆ చుట్టూ వారిని ఉన్న ధాన్యం ఏదన్నా ఒక బస్తా 6 బస్తా ఏదన్నా కొంచెం తడిసి ఏదన్నా మొక్కలు వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ తెలుగుదేశానికి సంబంధించిన ఒక దద్దమ్మ సీఎం 14 సంవత్సరాలు పరిపాలించారని చెప్తాడు. ఎప్పుడు రైతును ఆదుకున్న 14 సంవత్సరాల్లో సందర్భమే లేదు. ఏ సందర్భంలో అయినా నేను నిన్న కూడా ఛాలెంజ్ చేశాను, నువ్వు నీ 14 సంవత్సరాల పరిపాలనలో ఏ సీజన్లో రైతు నష్టపోతే పంట తడిచిపోతే లేకపోతే పంట మునిగిపోతే ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన 1 సంవత్సరం పేరు చెప్పమని చెప్పాను నేను. నీ హయాంలో రైతును ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ రూపంలో నేను ఆదుకున్నానని చెప్పిన 1 సంవత్సరం పేరు చెప్పమని చెప్పాను. అది అటువంటి వ్యక్తి వ్యవసాయాన్ని సొంత దండగాని వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి, రైతు కష్టాలని గాలికి వదిలేసిన వ్యక్తి ఇలా నిన్న నందమూరు వచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేయటం, అక్కడ ఎవడో ఆ కింద ఆ చుట్టూ కుప్ప పైన కప్పేసి ఆ వారంట ఒక చమాయింపుతోటి కొద్దిగా మొక్కలు వచ్చిన ధాన్యం పట్టుకొచ్చి ఇదిగోండి మొక్కలు వచ్చిన ధాన్యం తీసుకుంటలేదని చెప్తున్నారు. ఇవాళ నేను ఇక్కడ నందమూరు రైతు అందరి సమక్షంలో చెప్తున్నాను, ఎక్కడ ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా వారు పండించిన పంటని ప్రభుత్వం అది పరిస్థితికి అనుకూలంగా ఒకవేళ ఏమన్నా మనకి మాయిశ్చర్ పర్సంటేజ్ ఉన్నా ఒకవేళ డిస్కలర్ అయినా కూడా అది ఇమీడియట్గా దాన్ని మిల్లులకు తోలికి రైతులను ఆదుకోమని చెప్పాం. ఇప్పుడు దానికి సంబంధించిన లారీలన్నీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేవలం రాజకీయం కోసం
రైతుని ఇబ్బంది పెడతారా? రైతు ఇబ్బంది తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మంత్రి గారి గత 5 రోజుల నుంచి విరామం లేకుండా అన్ని ప్రాంతాలకు తిరుగుతున్నాడు, రైతులను ఆదుకోవాలన్నాడు. మిల్లర్లే రిక్వెస్ట్ చేసి ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకుండా వచ్చిన ధాన్యాన్ని దింపుకోమని చెప్తున్నారు. అధికారులందరూ ఆదేశించారు. డిఎంసీ సప్లైస్ దగ్గర నుంచి, మా తహసీల్దార్ దగ్గర నుంచి, ఆర్డీ వాళ్ళ దగ్గర నుంచి, నోడల్ ఆఫీసర్ల దగ్గర నుంచి, అగ్రికల్చర్ ఏడీల దగ్గర నుంచి, ఏఓల దగ్గర నుంచి అందరూ కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై రైతుని నిలబెట్టడం కోసం, న్యాయం చేయడం కోసం మేము కష్టపడతా ఉంటే, రాజకీయం చేయడం, తప్పుడు రాజకీయం చేయడం కోసం చెప్పులో కాలెట్టుకుని వరుస మబ్బులు చూడగానే బయలుదేరిన ఇటువంటి దుర్మార్గుడు పద్దల సూత్రం నువ్వేం చేసావయ్యా? ఏ రైతులు ఆదుకున్నావు చెప్పు. ఏ రైతుకి నష్టం జరిగిన సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చా చెప్తున్నాను, ఓపెన్ చేయాలని చెప్తున్నాను. ఏ సంవత్సరమైనా ఖరీఫ్లో జరిగిన నష్టానికి, అదే ఖరీఫ్ అంతరానికి అయ్యేటప్పటికి నువ్వు ఇన్పుట్ సబ్సిడీ అందించావా? ఎక్కడ రబీలో ఎప్పుడన్నా ఇటువంటి ఇబ్బంది వస్తే రబీది అయ్యే నాటికి నువ్వేమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చావా? ఖరీఫ్లో మునిగిపోయి సర్వం కోల్పోయిన రైతుకి ఇన్సూరెన్స్ రూపాన ఎప్పుడైనా నీ 14 సంవత్సరాలు ఒక సంవత్సరం పేరు చెప్పమంటున్నాను నేను, ఎప్పుడైనా ఇన్సూరెన్స్ రూపంలో ఇచ్చి రైతులు ఆదుకున్నావా? తగ్గుతున్నమ్మా అంటే ఇవాళ రాజకీయం చేయడానికి మళ్ళీ నీకు యాత్ర, నీ యాత్రకు పేరు ఎంత దుర్మార్గం. నీటువంటి నీలాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రం భరిస్తుందంటే మాకు సహనం ఓపిక ఎక్కువ కాబట్టి నీలాంటి దుర్మార్గుని 14 సంవత్సరాలు భరించు, ఇంకా భరించడానికి మాకు ఎవరికి ఓపిక లేదు. అందుకనే నువ్వు సెలవు తీసుకుని హైదరాబాద్కి పరిమితం అయితే బాగుంటుందని చెప్తున్నావు. మంచి దిగుబడి వస్తున్న సమయంలో ఇటువంటి కాలం కలిసి రాలేదని బాధతోడు ఉన్న సందర్భాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వం ముందుకొచ్చి వాడికి ఏ ఇబ్బంది లేకుండా వాడికి సరైన రీతిలో వాళ్ళకి సక్రమైన రేటు వచ్చేలాగా ఎప్పటికప్పుడు తోలేసి ఆదుకుంటుంటే రైతులందరూ కూడా సంతోషం. ఇటువంటి కాలం కలిసి రాని కాలంలో కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని సంతోషపడతా ఉంటే తప్పుడు రాజకీయం చేయడానికి రావడం అంటే నిన్న ఎవడో వచ్చాడు తెలియజేసాడు, ఎవడో వాడికి చివరి ఏదో మొదలేదో తెలియదు, ఏదో దానిని పట్టుకొచ్చిన ఈ నేను చెప్పిన ఆ మొలకలు ఎత్తిని ఒక గుప్పు పట్టుకొచ్చి ఇచ్చాడు ఎవడు ఎక్కడి నుంచో చూపించినారు. అంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని, ఎవరు నమ్ముతారు మిమ్మల్ని అంటున్నాను. కాటకోటేశ్వరం కూడా నీ కులం ఏంటన్నాడు, అంటే వాళ్ళ కులానికి అయితేనే మేలు చేస్తాడు లేకపోతే గాలి వదిలేస్తాడా? ఇవాళ సివిల్ సప్లైస్ మంత్రి గారు మొత్తం అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే రైతులు ఇబ్బంది పడుతుందో మునిగినట్టుగా తేలిందో ఆ అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడు. ఇవాళ మన ప్రాంతంలో కూడా వచ్చి ఇవాళ అవన్నీ ఇక్కడ రైతులకి అన్ని ఒప్పుడు చేసి మొత్తం అంతా కూడా లోడ్ చేసి మిల్లులు పంపించమన్నారు. మిల్లులు పంపించిన వెంటనే డబ్బులు కూడా కొట్టడానికి 4-5 రోజులు రైతుల ఖాతాలో డబ్బులు కూడా పడే ఏర్పాటు చేస్తున్నారు. నిన్నటి రోజున ఆకుదీగిపాడు గ్రామంలో రైతులు తోలేశారు, తోలేసి నెట్ కట్టేశారు. ఇంకా అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ లారీలు రావడం కోసం చూస్తారు, రైతులకు మాత్రం డబ్బులు రసీదు ఇచ్చేసారు. రైతులు డబ్బులు పడిపోయినాయి, బస్తాలు అక్కడే ఉన్నాయి, రైతులు డబ్బులు పడిపోయి ఇంత గొప్ప ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం, రైతు పక్షపాత ముఖ్యమంత్రి, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడం కోసం కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి, ఇవాళ ఎవరు అడిగితే రాష్ట్ర రైతాంగం తరఫున ఇన్సూరెన్స్ కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి గారు కడుతున్నారండి. ఎవరు అడిగారు? చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైనా అటువంటి ఆలోచన వచ్చిందా? ఇవాళ ఎక్కడైనా రైతాంగానికి నష్టపోతే ఇన్సూరెన్స్ రూపంలో మరి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఒక్కొక్కరికి వచ్చినాయి. మరి ఇవాళ ఇన్సూరెన్స్ ఎవరు కట్టారు? ప్రీమియం మనమే కట్టామా? అటువంటి ఆలోచన ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా? ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో నష్టపోతే ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ మనం ఇవ్వట్లేదా? మరి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చాడా? ఇవాళ తప్పుడు రాజకీయం చేయడానికి వస్తున్న చంద్రబాబుని ఎక్కడికక్కడ మనం తీవ్రంగా వ్యతిరేకించాలి, ఖండించాలి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ధాన్యం కొనుగోలు ఉందో మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా ధాన్యం మిల్లర్కి రైతుకి సంబంధం లేకుండా ఆర్బీకే సెంటర్ దగ్గరే అప్ చెప్పి అక్కడి నుంచి రిసిప్ట్ ఇచ్చిన తర్వాత రైతుకి డబ్బులు పడేటట్టు ఆ మిల్లుకి వెళ్లకుండా సంబంధం లేకుండా చేశారు. కొన్ని కొన్ని మిల్లులోళ్ళు ఫోన్ చేసి చెప్పినా సరే మనం వాళ్ళని కట్టడి చేస్తున్నాం. లాస్ట్ టైం పంట కూడా చాలా చక్కగా జరిగింది, డబ్బులు కూడా సకాలంలో ఇస్తూ జరిగింది. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఏదైతే 1200 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు
ధాన్యం కొట్టడం జరిగింది. 850 రూపాయలు ఆల్రెడీ పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంత ధాన్యానికైనా పేమెంట్ ఇమీడియట్లీ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాం. తడిసిన ధాన్యం మొక్క ములిసిన ధాన్యం కూడా వదలకుండా కొనేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇచ్చారు. అలాగే ఏదైతే గౌరవ డిప్యూటీ సీఎం గారు కొట్టి సత్యనారాయణ గారు కాన్స్టిట్యూన్సీ తాడేపులగూడలో నందమూరు కానీ ఇక్కడ కానీ అంతా కూడా తిరగటం జరిగింది. రైతులందరికీ కూడా మాకు ఎక్కడ ఇబ్బంది లేదు, మాకంతా బాగా చేస్తుంది, ఈ ప్రభుత్వం బాగా ఇచ్చేస్తున్నారు, ప్రతిదీ కూడా కొంటున్నారు. మరి ఏదైతే ఆకు తీయకపోవడం మనం వెళ్ళటం జరిగింది. మా కమిషనర్ గారు మా జేసీ గారు వీళ్ళందరూ కూడా వెళ్తే అక్కడ మా ధాన్యం ఇంకా పట్టుకెళ్ళలేదు, మాకు డబ్బులు మాత్రం పడిపోయినాయని రైతులందరూ కూడా ఆనందంతో చెప్పడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున పారదర్శకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి మరి నందమూరు వచ్చి మన చంద్రబాబు నాయుడు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు రైతులకు అతను ఏదో చేసేసినట్టు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన టైంలో ఇన్పుట్ సబ్సిడీస్ ఆయన సకాలంలో ఇవ్వలేదు. 2014లో ఇన్పుట్ సబ్సిడీ రైతుల బాకీలు 5,700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ ఖజానాతో అప్పచెప్తే రైతుల బాకీలన్నీ కూడా ఆయన తీర్చారు. ఇవాళ కాల్దారి కాల్పులకి కారకుడైన చంద్రబాబు నాయుడు రైతుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. ఇవాళ రైతులకి ఎప్పుడు కూడా పెద్ద పేట వేసింది వైఎస్ఆర్ ఫ్యామిలీ. ఆ రోజున ఉచిత కరెంట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలని ఈ చంద్రబాబు నాయుడు రైతులకి ఏం చెప్తాడని నేను అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కన్నా 4 అడుగులు ముందుకేసి దళారీ వ్యవస్థను తీసి రైతుకి 1530 రూపాయలు డైరెక్ట్ అకౌంట్లో పడాలని పెద్ద ఎత్తున కొనుగోలు కార్యక్రమంలో మార్పులు సకాలంగా చేర్పులు చేసి చక్కని రైతులు బాగుండేలాగా అలాగే ఇంకా మంచి పంటలు వేసేటట్టు ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చేటట్టు అలాంటి సైంటిస్టులతో మాట్లాడి ఇది చేసేటట్టు ఇవాళ బొండాలు కూడా ఇక్కడ వేస్తున్నారు. ఇది కేరళ మాకు కావాలని కేరళ గవర్నమెంటే కేంద్రానికి రాసి ఆంధ్ర బొండాలు మాకు ఇప్పించమని అడిగారు. ఇది దీంట్లో చేర్చడం లేట్ అయింది, ఇప్పుడు ఇమీడియట్లీ చెప్పాం. ఈ ధాన్యం ఎంత ఉన్నా సరే కొంటామని చెప్పి ఎవరు కూడా రైతులు ఎదరీ పడొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. కొండాలు దగ్గర అది కొట్టలేదంటే మనోళ్ళు అది పెట్టాలంటే దాంట్లో హోటల్లో పెట్టాలి హోటల్లో చెప్పండి. రైతులు మన డిప్యూటీ సీఎం గారు ఎంత కలిసి ఉన్నామండి ఇక్కడ ఆయన కాన్స్టిట్యూన్సీలో చాలా ఉందని ఇమీడియట్లీ పెట్టండి. అరుణ్ కుమార్ గారు మీరు హోటల్లో పెట్టించేస్తే అది మనం వెళ్ళిపోతాయి మళ్ళీ రైతుల బాధ పడకుండా. మనకి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కావాలని అడుగుతుంది కూడా కొండలు మీరు బాటలో పెట్టించేస్తే ఇవాళ లోడ్ అయిపోతుంది. ఇప్పుడు రాజుల దగ్గర ఉన్నాం ఇమీడియట్లీ పెట్టించి నాకు చెప్పించారు. సరేనా ఓకేనా స్పాట్ పాట్ ఇచ్చిన ఎప్పుడన్నా ఎవరన్నా తీసుకున్నారా? సాయంత్రం ఎంత దాన్ని చెప్తారు?